సత్యసాయి బాబా తను సాధకులకి తన యొక్క అవతార విశిష్టతను తెలుపుతూ తానెవరు, తన అవతార కార్యక్రమం ఏంటి, తను ఎందుకోసం ఈ అవతారం వచ్చింది అని చెప్తూ ఇలా అన్నారు. కాల సందిగ్ధ విగ్రహ సూక్తులై యంట బాహ్యార్థ గోప్యములు తెలుపుట కొరకు అని. బాబావారు ఎన్నో వాహినులు అందించారు. ప్రతి వాహిని కూడా మానవుని ఆధ్యాత్మిక అభ్యున్నతికి ఉపకారం. ఇలా కాలక్రమంగా ఆయన ప్రాచీన సంస్కృతి, సనాతన ధర్మం తన తర్వాత తరాల వాళ్ళకి పూర్తి స్వరూపాన్ని, పవిత్రతని, విశిష్టతని అందించడం కోసం నిస్తారమైనటువంటి స్థితిలో ఆయన అందించారు. స్వామి యొక్క అవాధ్యమైనటువంటి ప్రేమ కరుణతో అందించినటువంటి మధురాతి మధురమైనటువంటి తన యొక్క వాక్కులని మనందరికీ కూడా తెలియచేశారు. మరి మానవ దేహం గురుండి, ఇంద్రియాల గురుండి ఏమన్నారంటే, స్వామి, ఈ మానవ దేహాన్ని పాంచభౌతికం అంటారు కదా, ఎందువల్ల అంటే పంచభూతాలతో కూడి ఉండటం చేత దీనికి ఈ పేరు వచ్చిందని చెప్పేసి పంచభౌతికము అని అంటారు. అయితే మరి పంచభూతాలంటే ఏంటి? ఆకాశం, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ, వీటినే పంచభూతాలు అంటారు. మరి ఈ పంచభూతాలు ఎక్కడి నుండి వచ్చాయి అంటే, ఇవి ఒక్కొక్క భూతం నుండి వచ్చాయి, ఒక్కొక్కటిగా వచ్చాయి. మరి పంచభూతాలకి మూలాధారం ఏంటి? ఈ పంచభూతాలకి మూలాధారం నిర్వికారాచలమైనటువంటి పరిపూర్ణమైనటువంటి బ్రహ్మం. అయితే మరి పంచభూతాలకి మానవ శరీరానికి కలిగినటువంటి సంబంధం ఏంటి అంటే, పరబ్రహ్మం నుండి అన్ని మహత్తులు పుట్టి వాటి నుండి ఆకాశం, ఆకాశం నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి జలము, జలం నుండి పృథ్వీ, పృథ్వీ నుండి అలా పృథ్వీకి చేరిన తర్వాత మానవ శరీరం కలుగుతుంది అని చెప్పి చెప్పారు. అయితే ఈ పంచభూతాల సంబంధం మానవ శరీరం ఏ రూపంలో ఉంది, మానవ శరీరంలో ఏ రూపంలో ఉంది అంటే, ఒక్కొక్క భూతం అందు తిరిగి ఐదైదు పంచకాల పేరుతోనే ఈ దేహం ఇముడి ఉంది అని చెప్పి అన్నారు. మరి తర్వాత ఈ పంచకాలు ఐదు కూడా తర్వాత తెలుసుకుందామా. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి శారదా పాండ్రంగి ఛానల్. నమస్కారం.